ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవాడలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు. ప్రత్యేక హోమాల్లో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. అత్యంత కోలాహలంగా వెంకటగిరి జాతర ప్రారంభం. అమ్మవారి తొలి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు. శ్రీవారి భక్తులకు టీటీడీ సకల సదుపాయాలు. తిరుమల క్షేత్రంలో సులభతరంగా వసతి పొందే సదుపాయం. ప్రత్యేక కథనం. విశ్వకర్మ జయంతి వేడుకలను విజయవాడ నగరంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. నగరంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఋత్విక్కులు యజ్ఞం నిర్వహించారు. వేదోక్తంగా జరిగిన ఈ యజ్ఞంలో గవర్నర్ పాల్గొని పవిత్ర హోమద్రవ్యాలను వేద మంత్రోచ్చారణల నడుమ హోమగుండానికి అర్పించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఉదయం మైసూర్ దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ సందర్శించారు. ఈ సందర్భంగా వేదిక్వర్సిటీ ఉపకులపతి సన్నిధానం సుదర్శన శర్మ, ఇతర అధ్యాపకులు స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వర్సిటీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామీజీ వేదంపై అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో అమ్మవారి పుట్టినిల్లుగా భావించే కుమ్మరి మండపం దగ్గర అమ్మవారి తొలి దర్శనం ప్రారంభమైంది. తొలి దర్శనంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అనంతరం రాత్రి అమ్మవారి ప్రతిమను అత్తగారి ఇల్లుగా పిలువబడే చాకలి మంటపానికి సాగనంపి అక్కడ అమ్మవారికి సాంప్రదాయంగా పసుపు, కుంకుమ, సారె అలంకరణలతో అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేశారు. తరువాత అమ్మవారిని భక్తులు దర్శించేందుకు పట్టణం నడిబొడ్డున ఉన్న ఆలయం వరకు అమ్మవారి శోభాయాత్ర ఉత్సవం నిర్వహించారు. భాగ్యనగరంలోని గణపతి ఆలయాలు ఉత్సవ శోభతో దర్శనమిచ్చాయి. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని నగరంలోని పలు గణపతి ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. సికింద్రాబాదు వెస్ట్ మారేడుపల్లిలోని కంచి కామకోటి పీఠపాలిత సర్వేశ్వరాలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న గణపతి ఆలయంలో సంకటహరణ చతుర్థిని పురస్కరించుకుని స్వామికి అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలు, కొబ్బరి నీళ్లు, పలు రకాలైన పండ్లతో శాస్త్రోక్తంగా అభిషేకం జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం స్వామిని సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. ఈ అభిషేక సేవలో భక్తులు పాల్గొని ఏకదంతుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శారదాపీఠం ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో వేద పండితులచే పవిత్ర హోమ ద్రవ్యాలతో గణపతి హోమం శైవాగమోక్తంగా నిర్వహించారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని గర్భాలయంలో కొలువైన స్వామివారికి పలు రకాలైన పుష్పమాలలతో అలంకరణ చేసి మంగళహారతులు నివేదించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో దర్శించి గణనాథుని సేవించారు. ఇక రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో అభిషేకం, విశేషార్చనలు జరిగాయి. విశేషమైన రోజు కావడంతో గర్భాలయంలో కొలువైన శ్రీ శక్తి సమేత గణపతికి అర్చక స్వాములు ఉదయం పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం విశేష అలంకరణ చేసి అర్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన బొజ్జగణపయ్యని భక్తులు దర్శించుకుని జిల్లేడు, గరిక, పలు రకాలైన పూలమాలలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణ కారకుడు. దుష్ట శిక్షణతో శిష్ట రక్షణ చేసి సంభవామి యుగే యుగే అనే ఆధ్యాత్మిక దివ్యోక్తిని లోక సుపరిచితం చేసిన దేవాదిదేవుడు ఆ మహావిష్ణువు సేవలో నిరంతరం తపించి తరించి తద్వారా జనహితార్థం అనేకనేక రచనలు చేసిన దివ్య పురుషులు ఆళ్వార్లు. వారు చూపించిన సన్మార్గాన్ని సదా అనుసరణీయంగా మార్చిన మహత్తరమైన ప్రాజెక్ట్ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్. ఈ సందర్భంగా టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ద్వారా ఆళ్వార్ల సాహిత్యంపై చేపట్టిన ఎన్నో బృహత్తర కార్యక్రమాలు భక్తలోకానికి చేరువయ్యాయి. ఆ విశేషాలు మీకోసం. వైకుంఠ నారాయణుడు
పుణ్య భారతదేశంలో 108 వైష్ణవ దివ్య దేశాల్లో కొలువై అనుగ్రహిస్తున్నారు. విశేషించి శ్రీ వైష్ణవులకు ఎంతో పూజనీయంగా భాసులుతున్న ఈ దివ్య దేశాలలో అనునిత్యం ఉషోదయ వేళ వార్షికాది ఉత్సవాల సమయంలో వీణుల విందుగా మనలను శ్రవణానందంలో తేలియాడేలా చేసే మధుర కీర్తనలు ఈ పాసురాలు. ద్రావిడ వేదంగా ప్రసిద్ధి చెందిన దివ్య ప్రబంధంలో ప్రధాన అంశాలు ఈ పాసురాలు. శ్రీ మహావిష్ణువు మహాభక్తులు 12 ఆళ్వార్లు విశ్వవ్యాప్తంగా హరితత్వాన్ని ప్రబోధించిన హరిమాధుర్య కృతులే ఈ దివ్య ప్రబంధ పారాయణం. వైష్ణవ దివ్య దేశాల్లో 2 దివ్య దేశంగా వెలుగొందుతున్న తిరుమల క్షేత్రంలో ఆ మహాపురుషుల భక్తి విశ్వాసాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ 1991 ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టును తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పింది. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం ఆళ్వార్లు ఆచార్య పురుషుల రచనలను పాసురాలను పరిశోధించి వివిధ భాషల్లోకి అనువదించి గ్రంథరూపంలోకి తీసుకొచ్చి విశ్వవ్యాప్తం చేయడం. శ్రీ వైష్ణవుల్లో ఆచార్యులైన భగవద్ రామానుజాచార్యులతో సహా మిగిలిన 11 ఆళ్వార్లు ఆచార్య పురుషుల రచనలను ఈ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వెలుగులోకి తీసుకొస్తోంది. ద్రావిడ వేదంగా భాసిల్లే 12 ఆళ్వార్లు రచించిన పాసురాలు రచనలపై ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో పండిత సదస్సులను నిర్వహిస్తోంది. శ్రీ మహావిష్ణువు దశావతారాలు, జయంతి ఉత్సవాలను నిర్వహించడం, ఆచార్య పురుషులు ఆళ్వార్ల అవతార మహోత్సవాలను నిర్వహించడమే కాకుండా దేశవ్యాప్తంగా ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ శ్రీవైష్ణవ తత్వంపై భక్తుల్లో అవగాహన పెంపొందిస్తోంది. అలాగే 2017 టీటిడి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. అదేవిధంగా రామానుజాచార్యుల అవతార మహోత్సవాలను దేశంలోని ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని 10 పుణ్యప్రదేశాల్లో ఘనంగా నిర్వహించింది. ప్రతి ఏటా ధనుర్మాసంలో భారతదేశ వ్యాప్తంగా 200 కేంద్రాల్లో ఆండాళ్ తల్లిగా వెనుతికెక్కిన శ్రీ గోదాదేవి రచించిన తిరుపావై పాసుర సారాంశాన్ని ప్రవచనాల రూపంలో నిష్ణాతులైన పండితులతో భక్త లోకానికి వీణుల విందుగా అందజేస్తోంది. ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు పండితులతో తిరుమల, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం క్షేత్రాల్లో జరిగే బ్రహ్మోత్సవాల్లో ధార్మిక కార్యక్రమాలను భక్తిరసభరితంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆళ్వార్ల భక్తి సాహిత్యంపై వివిధ ప్రాంతాల్లో సదస్సులు కొనసాగిస్తూ తిరుమలలో తిరుమల నంబి, అనంతాళ్వాన్ అవతార మహోత్సవాలు, అలాగే భృగు, కశ్యప, మరీచి, అత్రి, వికనసాచార్యుల అవతార మహోత్సవాలను పలు ప్రాంతాల్లో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఆళ్వార్ల రచనలను పరిశోధించి, పరిష్కరించి గ్రంథరూపంలోకి తీసుకువచ్చే కార్యక్రమాలను కూడా ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఇప్పటికే శ్రీ వేదాంత దేశిక స్తోత్రమాలిక, గద్యత్రయం, పెరుమాళ్ తిరుమొళి, నాచియార్ తిరుమొళి లాంటి గ్రంథాలను ప్రచురించారు. ఇక ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలోని నాలాయుర దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా 219 దివ్య ప్రబంధం పారాయణదారులు నిత్యం దివ్య ప్రబంధ పారాయణంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తున్నారు. వీరిలో కేటగిరీ 1 138, కేటగిరీ 2 ఉన్నారు. వీరు ఆయా ప్రాంతాల్లోని ఆలయాలలో ఉదయం, రాత్రి నాలైర దివ్య ప్రబంధ పారాయణం చేస్తారు. ఇక కేటగిరీ 3 ఉన్న 35 వారివారి ఇళ్లలోనే పారాయణం నిర్వహిస్తూ పురోహితంతో పాటు సమాజహితానికి, తద్వారా లోక కళ్యాణానికి బాటలు వేస్తున్నారు. శ్రీవైష్ణవ తత్వాన్ని, మహావిష్ణువు అవతార అంతరార్థాన్ని జనబాహుళ్యానికి దగ్గర చేస్తున్న టీటిడి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సేవలు అనిర్వచనీయం, అనితర సాధ్యం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఒక్కరోజు విరాళ పథకం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. ఈ జగద్విదిత సూక్తులను అక్షరాల ఆచరణలు చేసి చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. May 2018 ప్రారంభమైన ఒక్కరోజు అన్నప్రసాద విరాళ పథకానికి
దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎందరో వదాన్యులైన దాతలు ఈ పథకంతో శ్రీవారి భక్తుల సేవలు తరిస్తున్నారు. ఈ పథకం ద్వారా 30 లక్షల రూపాయల విరాళంతో దాతలు ఒక్కరోజు శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయవచ్చు. ఇక 7 లక్షల రూపాయల విరాళంతో ఒక్కరోజు అల్పాహార వితరణ, 11.5 లక్షల విరాళంతో ఒక్కరోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, అలాగే 11.5 లక్షల విరాళంతో ఒక్కరోజు రాత్రి ప్రసాద వితరణ చేయవచ్చు. ఈ అన్నప్రసాద వితరణలు దాత, దాతతో పాటు కుటుంబ సభ్యులు స్వయంగా పాల్గొని శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేయవచ్చు. విరాళం అందజేసిన రోజు సంబంధిత దాత పేరును అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. ఓ శ్రీవారి భక్తుల్లారా, రండి. తిరుమల క్షేత్రంలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఒక్కరోజు అన్నప్రసాద పథకంలో మీరు భాగస్వాములు కండి. అపారమైన శ్రీవారి కరుణాకటాక్షాలను మెండుగా పొందండి. మరిన్ని వివరాలకు 0877-22777 లేదా 0877-22333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపారు. స్వామివారి మూలమూర్తిని గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీరు, వివిధ ఫల మిశ్రమాలతో అభిషేకించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి పుష్పార్చనలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో పంచామృత అభిషేకాన్ని జరిపారు. తరువాత పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి విష్ణు సహస్ర నామార్చన, లలితా సహస్ర నామార్చన, కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ వినాయక స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామున స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపారు. పాలు, పెరుగు, చక్కెర, తేనె తదితర ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. అనంతరం స్వామివారికి ప్రీతికరమైన గరికను సమర్పించి ప్రత్యేక ఉపచారాలు జరిపారు. ఆ తర్వాత స్వామివారి ఉత్సవమూర్తికి మృత్తికాభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు. కరీంనగర్ పట్టణంలోని పురాతన గిద్దె పెరుమాళ ఆలయంలోని వినాయక స్వామి ఆలయం ప్రత్యేక పూజలతో శోభిలిందే. ఈ సందర్భంగా గర్భాలయంలో వినాయకుడి మూలమూర్తిని సింధూరంతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అలాగే ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని ఏకదంతుని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. విశ్వకర్మ జయంతిని ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో విశ్వకర్మకు ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా నగరంలోని ఓ కళ్యాణ మంటపంలో గోవింద మాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఇక శ్రీ శారద సువర్ణ రజిత రత్న పనివారల సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. దేశం నలుమూలల నుంచి ఎందరెందరో భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. ఇలా వచ్చిన భక్తులకు టిటిడి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నో సౌకర్యాలను కల్పిస్తోంది. ఇందులో ప్రధానంగా భక్తులకు అవసరమయ్యే వసతి సౌకర్యాలపై టిటిడి ప్రత్యేకంగా దృష్టి సారించింది. శ్రీనివాసుడి దర్శనానికి వచ్చిన భక్తులు కొండపై ఉండడానికి వీలుగా గదులను అద్దెకు తీసుకునే సౌలభ్యాన్ని ఇటీవల కాలంలో విస్తృతం చేసింది. తిరుమల క్షేత్రంలో భక్తులు అద్దె గదులను ఎక్కడ ఎలా పొందాల్సి ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం దేశ విదేశాల నుంచి అనునిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తుంటారు.
దశాబ్దాల క్రితం తిరుమల వచ్చిన భక్తులు ధర్మసత్రాలలో వసతి పొందేవారు. తదనంతర కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆవిర్భావంతో భక్తులకు ప్రత్యేకంగా వసతులు కల్పించడానికి చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం తిరుమలలోని పలు ప్రాంతాలలో కాటేజీల నిర్మాణం ప్రారంభించి సాధారణ భక్తుల నుంచి ప్రముఖుల వరకు వివిధ స్థాయిలో అతిథి గృహాలు నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమలలోని 4 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన అద్దెగదులను తీసుకునే కేంద్రాల ద్వారా తిరుమలలో కాటేజీలు, అతిథి గృహాలను పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. నేడు తిరుమలలో 50 రూపాయల కాటేజీ నుంచి 6,000 రూపాయల అతిథి గృహం వరకు మొత్తం 6,785 గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయం, MBC 34, కౌస్తుభం, పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యాలయాల ద్వారా ఈ గదులను పొందే సౌలభ్యం ఉంది. ఇవే కాకుండా సిఫార్సు ఉత్తరాల ద్వారా ఇచ్చే గదులను టీబీసీ, MBC 34 ప్రత్యేక కౌంటర్ ద్వారా పొందవచ్చు. అలాగే టీటీడీ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందచేసే దాతలకు ఈ దర్శన్ ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకున్న భక్తులకు సిఆర్ఓ కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా గదులు పొందవచ్చు. అలాగే వివిధ ప్రాంతాలలో ఉన్న గదులను ఇచ్చే కేంద్రాల గురించి తెలుసుకుందాం. సిఆర్ఓ కార్యాలయం తిరుమల బస్టాండ్ సమీపంలో ఉంది. ఇక్కడ రోజుకు 50 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు గదులు లభిస్తాయి. మొత్తం 5,881 గదులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ గదులు పొందగోరే భక్తులు తమ గుర్తింపు కార్డులను చూపించి వేలిముద్రలు నమోదు చేయటం ద్వారా గదులను పొందవచ్చు. ఇక తిరుమల రింగు రోడ్డులోని కౌస్తుభం అతిథి గృహంలో 50 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు గదులు లభిస్తాయి. భక్తుల కోసం ఇక్కడ 5,881 గదులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కూడా భక్తులు గుర్తింపు కార్డులను చూపించి వేలిముద్రలు నమోదు చేసి గదులను పొందవచ్చు. అలాగే పద్మావతి అతిథి గృహంలోని కేంద్రం వద్ద భక్తులకు 100 రూపాయల నుంచి 6,000 రూపాయల దాకా అద్దెగదులు అందుబాటులో ఉన్నాయి. భక్తులు టీటీడీ కల్పించిన వసతి సౌకర్యాలు వినియోగించుకుని ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకుని తమ తిరుమల యాత్రను ఫలప్రదం చేసుకుంటున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికగా బుధవారం జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యాత్మిక భరితంగా సాగింది. హైదరాబాద్కు చెందిన నిర్మల విశ్వేశ్వరరావు బృందం కూచిపూడి నృత్య రూపకంలో భాగంగా పలు అంశాలను చక్కగా ప్రదర్శించి భక్తుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.